హలో అండి, అందరికీ నమస్కారం. వాలంటీర్లను కొనసాగించడానికైనా రద్దు చేయడానికైనా అసలు వాళ్ళు జీవోలోనే ఎక్కడా లేరు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వాలంటీర్లను చాలా అన్యాయంగా మోసం చేసింది. బుధవారం ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలివి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన 2 నెలల్లోపే 2019 జూన్ 22-23 తేదీల్లో జీవో 104, జీవో 201 ద్వారా అధికారికంగా ఏర్పడిన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ కూటమి ప్రభుత్వంలోనూ నేటికీ కొనసాగుతూనే ఉంది. దీనికి విజయవాడ వరద బాధితులకు సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం అధికారికంగా వినియోగించుకుంది. వరద బాధితుల గుర్తింపులో వాలంటీర్లను వినియోగించుకునేందుకు 2024 సెప్టెంబర్ 7 రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ జారీ చేసిన మెమో నెంబర్ 2544493తో పాటు 2024 సెప్టెంబర్ 9 ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు సైతం సాక్ష్యాలు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆ నెపాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేసి తప్పించుకునేందుకు కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ ఏడాది జూన్ 12 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ వాలంటీర్లు అనేవారే ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన జీవోలో ఎక్కడా లేరన్నట్టు, గత ప్రభుత్వ హయాంలోనూ వారు ఉద్యోగాల్లో లేరన్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటను వాలంటీర్ల సంఘాలు, అధికార రాజకీయ వర్గాలు తప్పుపడుతున్నాయి. విజయవాడ వరదల్లో సహాయక చర్యల సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వాలంటీర్ల సేవలు గుర్తొచ్చాయి. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వటంతో పాటు వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 పెంచుతామని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు జీతాల చెల్లింపులు నిలిచిపోయాయి. వాలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా అన్ని రకాల ప్రభుత్వ విధుల నుంచి దూరంగా పెట్టింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో 1వ తేదీన వాలంటీర్లకు చెల్లించాల్సిన గౌరవ వేతనాలను చెల్లించలేదు. విజయవాడ వరద సమయంలో వరద సహాయక కార్యకలాపాలతో పాటు వరద నష్టాల అంచనా తయారీలో వాలంటీర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది. సీఎం ఆదేశాల మేరకు విజయవాడ ప్రాంత వాలంటీర్లు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా నగర పరిధిలోని వార్డ్ సచివాలయాల అడ్మిన్ సెక్రటేరియట్ల వద్ద రిపోర్ట్ చేయాలని 2024 సెప్టెంబర్ 2 గ్రామ వార్డు సచివాలయాల అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా మౌలిక ఆదేశాలు జారీ చేయగా, వరద అంచనాల తయారీకి సచివాలయాల వారీగా ఏర్పాటు చేసిన అధికారుల బృందాల్లో వాలంటీర్లను సభ్యులుగా చేరుస్తూ 2024 సెప్టెంబర్ 7 రెవెన్యూ స్పెషల్ సిఎస్ జారీ చేసిన మెమోతో పాటు 2024 సెప్టెంబర్ 9 ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. 5 ఏళ్లపాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల గడప వద్దకు చేర్చడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. తమకు వేతనాలు చెల్లించాలని కోరుతూ 20 వారాలుగా వాలంటీర్లు రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, నిరసన ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టి వినతి పత్రాలు అందజేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ మేరకు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, పెండింగ్ బకాయిల చెల్లింపులపై నెలల తరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఇప్పుడు తమ వైఫల్యాలను గత ప్రభుత్వంపై నెట్టేసి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.
న్యూస్ అయితే క్లారిటీగా విన్నారు కదా. ఏపీ వాలంటీర్లో కొనసాగింపు అనేది గత ప్రభుత్వం అయితే అఫీషియల్గా జీవోతో సహా అదేవిధంగా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సహా ఒక క్లారిటీ అయితే ఈరోజు అయితే వైసీపీ గత ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వాలంటీర్లకు సంబంధించిన కొనసాగింపు ఏ విధంగా చేశాము, జీవో నెంబర్తో సహా ఏ టు జెడ్ అయితే ఈరోజు అయితే సాక్షి టీవీలో ఈ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అదేవిధంగా సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అనేది ఈరోజు అయితే రావడం అంత జరిగింది. అంత క్లారిటీగా ఇక్కడ టోటల్గా వాలంటీర్ల సంబంధించింది ఏ విధంగా తీసుకున్నారు ఏంటనేది అక్కడ జియో నెంబర్తో సహా మీకు నేను తెలియజేయడం అయితే జరిగింది. అంత ఆధారం ఉన్నా కూడా మొన్న అయితే డిప్యూటీ సీఎం అయితే వాలంటీర్లు అఫీషియల్ కాదు, జియోలో ఎక్కడ లేరని ప్రకటించడం అయితే జరిగింది. మరి జియో రూల్స్ తెలియకుండా సో డిప్యూటీ సీఎం అనేది ఏ విధంగా మాట్లాడారో మనకైతే ఇక్కడ డిక్లేర్గా అర్థమవుతుంది. అదేవిధంగా వరద సమయంలో అయితే వాలంటీర్లను జియో ప్రకారంగా ఏ విధంగా కొంతమంది వాలంటీర్లను ఏ విధంగా తీసుకున్నారు, అసలు వాలంటీర్లు అఫీషియల్స్ కానప్పుడు ఈ వరద సమయంలో వాలంటీర్లను ఏ విధంగా యూజ్ చేసుకున్నారని గత ప్రభుత్వం అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని అడగడం అయితే జరిగిందండి. అంత అఫీషియల్గా ఉన్నా కూడా వాలంటీర్ల పైన అంత కక్ష ఎందుకు? వాలంటీర్ల వలన ప్రతి ఒక్క ప్రజలకైతే మేలే జరిగింది, నష్టం అయితే ఎక్కడ ఏం జరగలేదు. ఎలక్షన్ టైంలో కొంతమంది రాజీనామా చేశారు, బట్ కొన్ని కారణాలను కారణంగా అయితే రాజీనామా చేశారు. ఇప్పుడు రాజీనామా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయాలి ఏంటనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా రాజీనామా చేసిన వారిని కూడా స్కిల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళని కూడా తీసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో అయితే రాజీనామా చేసిన క్యాండిడేట్స్ అదేవిధంగా రాజీనామా చేయని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అయితే తీసుకుంటాము. అదేవిధంగా ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తాము, 10,000 జీతం అనేది అందజేస్తామని మాట ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంటనేది ఇప్పుడు మనకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాలంటీర్ల కొనసాగింపు ఉంటుందని వివిధ మంత్రులలో కూడా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది, కానీ డిప్యూటీ సీఎం నుంచి అయితే నిన్న అయితే క్లారిటీ రావడం అయితే జరిగింది. అసలు మెయిన్ సీఎం అయితే ఈ వాలంటీర్ల విషయం పైన ఒక్క చిన్న మాట కూడా చెప్పట్లేదు, ఎక్కడ ఏం రావట్లేదు. అదేవిధంగా వన్ థింక్ అండి, ఈ వివిధ ఛానల్లో కూడా అంటే పెద్ద పెద్ద బిగ్ ఛానల్లో కూడా ఈ వాలంటీర్లకు సంబంధించింది చాలామంది అయితే ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు. ర్యాలీలు ధర్నాలు చేస్తున్నా కూడా వాళ్ళకి సంబంధించిన పేపర్లో కూడా ఎటువంటి న్యూస్ అనేది రావట్లేదు. అదేవిధంగా ఛానల్ నేను రెగ్యులర్గా చూస్తున్నానండి, సో టీవీ ఛానల్స్ మంచి మంచి ఛానల్స్ చూస్తున్నాను. ఎందుకంటే పాపులర్ ఛానల్స్ చూస్తున్నా కూడా వాలంటీర్లకు సంబంధించింది ఎక్కడ పబ్లిష్ అనేది కరెక్ట్గా జరగట్లేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాలంటీర్లకు సంబంధించింది టోటల్గా పబ్లిష్ అవ్వడం వల్ల జనాలకి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కొన్ని ఛానళ్ళు అయితే ఈ వాలంటీర్లకు అయితే 100% అనేది సపోర్ట్ అనేది చేయట్లేదని ఇక్కడ మనకు డిక్లేర్గా అర్థమవుతుంది. వాలంటీర్లు చేసిన తప్పేం లేదండి, వాలంటీర్ వల్ల యూజ్ అయింది. వాలంటీర్లు యూజ్ చేసుకోవడం వల్ల అన్ని పథకాలు ఇంట్లోని కూర్చొని మనం పొందవచ్చు. ఇప్పుడు చాలా వరకు అయితే స్ట్రగుల్ అవుతున్నారని వివిధ టీవీ ఛానళ్ళు కూడా మనం వింటున్నాము, కానీ ఈ వాలంటీర్లను ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టో మనకు అర్థమవట్లేదు. బట్ వాలంటీర్ అసోసియేషన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్ల జాబ్ వచ్చేంత వరకు అయితే మేము పోరాటం చేస్తాము, ప్రాణం త్యాగం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగిందండి. నిన్న నుంచి అయితే ఆవేదన సదస్సు అనేది కండక్ట్ చేశారు. సో అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ని ముట్టడానికి కార్యాచరణ సిద్ధం చేయడం అయితే జరుగుతుంది, త్వరలో సీఎం క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తారు. సో కాబట్టి వాలంటీర్ సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో 100% పబ్లిష్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇప్పుడు చెప్పిన మ్యాటర్ మొత్తం, ఎందుకంటే ప్రభుత్వం అంతకుముందు అయితే హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ అనేది చేయాలని ఉద్దేశంతో నేను ఈ విధంగా అడగడం అయితే జరిగింది ప్రభుత్వానికి. సో కాబట్టి వాలంటీరింగ్ అంతా మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను.